నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను నాటువైద్యము ఆయుర్వేదికు సిద్ధ వైద్యం చేస్తూ ఉంటాను. ఎంతో మందికి ఎన్నో మందులు తెలియజేస్తున్నా. మీకు మీరుగా చేసుకొని మన సనాతన ఆయుర్వేదాన్ని అందరికీ తెలియపరచాలనేది ఒక్కటే నా ఆలోచన. ఎందుకంటే ముందు కాలంలో పాము కొరకుని, పులు కొరకుని ఏదో ప్రాబ్లం కానీ ఏ సమస్య వచ్చినా ఇంట్లో పెద్దోళ్ళు అమ్మ నాన్న తాత అవ్వ తీసుకో పలానా మందు వేసుకో, రెండు మూడు రోజుల్లో తగ్గిపోయేది. ఎలాంటి గజ్జి తాంబరం అంతా మూడు రోజుల్లో తగ్గించేసేవాళ్ళు. అంత మంచి వైద్యాలు ఉన్నాయి మన తాత పెద్దల దగ్గర. నేను ఈ వీడియో ముఖాంతరంగా మీకు ఏం చెప్తానంటే, కనీసం మీ తాతలు పెద్ద ముత్తాతలు అవ్వ మనములు పెద్ద అయిపోయినాయా ఎంతోమంది దగ్గర ఏదో ఒక వైద్యం ఉంటుంది. ఆ వైద్యాన్ని మీరు తెలుసుకొని నీట్గా ఎలా చేయాలి, దాని పదార్థాలు ఏంటి, ఏమేమి కావాలని మీరు చేయకపోయినా రాసి పెట్టుకోండి. ఏదో ఒకరోజు మీకు అవసరం అవుతుంది. అలా కాని పక్షాన ఎవరన్నా మాకు తెలియచేయండి, నేను వీడియోల ముఖాంతరంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఎందుకంటే అప్పుడు డెలివరీకి వెళ్ళాలన్నా ఏ సమస్యలకు వెళ్ళాలన్నా ఎక్కడ బయట పోవట్లేదు. ప్రతి ఒక్క దానికి మందులు మూలికలు, ఆపరేషన్ లేదు, ఏ ఖర్చులు లేదు, రెస్టులు లేదు, రజాలు లేదు, పత్తిము మందులు వాడేస్తే పని అయిపోయేది. ఎటువంటి సమస్య కూడా లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి కొన్ని వేల సమస్యలు, రోగాలు ఉన్నాయి. మొత్తము 9500 రోగాలు ఉన్నాయి ప్రజెంట్. అన్ని వెరైటీస్, అన్ని రకాల రోగులు. అందులో ఒక సమస్య ఏంటంటే ఒంటి పైన వచ్చే పులుపురులు. ఈ గొంత దగ్గర, చెంప, మెడ, సంకల కింద, ఈ కొంతమందికి చేతుల పైన, వీళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుడికి మొక్కుబడి చేసుకోవడము, ఏదో కొండను ఎక్కిరించడము, ఇంకా తేరుకు ఉప్పు చల్లడము, మిరియాలు చల్లడము, అంటిపండ్లు వేయడము, ఇలాంటి చాలా పనులు చేసేవాళ్ళు. ముందు పులిపూర్లకు మంత్రం వేసేవాళ్ళే ఉండరు. వాళ్ళు మంత్రం వేస్తే ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి రాలిపోయేది. ఇంకా ఇంట్లో చాలామంది ప్రమాణమైన వైద్యాలు చేసేవాళ్ళు. అలాంటి వైద్యమే నేను మీకు ఒకటి చెప్తున్నా. మీకు మెరుగా చేసుకోండి. వెరీ సింపుల్. దీనికంతా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడితే సరిపోద్ది. ఒక్కసారి చేసుకున్నారనుకో మీ ఫ్యామిలీ మొత్తం వాడుకోవచ్చు. మీరు ఇంకొక నలుగురు తెలియపరచవచ్చు. ప్రతి ఇంటికి ఒక వైద్యుడు తయారవుతారు. అప్పుడు తెలుసుకోవాలి, చేయాలి. దీనికి కావాల్సిన సింపుల్ ఐటెం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఉత్రేణి. ఎండాకాలం బాగా ఎండిపోయింది, నాకు ఇప్పుడు అందుబాటులో లేదు. ఇది ఉత్రేణి. ఈ ఉత్రేణి మీ ఇంటి పక్కల రోడ్లలో, తిప్పు సైడ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. విచ్చిల్విడిగా దొరుకుతాయి. దీన్ని తెచ్చి మొక్కలు మొక్కలుగా కోసి ఒక 2 కేజీలు ఎండించుకోండి. ఎండిందేది 2 కేజీలు కావాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది నల్లేరు. నల్లేరు నా పచ్చిది ఇక్కడ లేదు, బాగా కోసి ఎండేసి మెడిసిన్ కింద పెట్టినా, అందుకే చూపిస్తున్నా. నల్లేరు అంటే అందరికీ తెలుసు, ఇంటికాడ నాటుకుంటారు, చట్నీ కొడుకోవచ్చు, కాల్షియం కొడుకోవచ్చు, మన సున్నుపు మూలి కాదు, బ్రహ్మాండమైంది. ఈ నల్లేరు కూడా తెచ్చి ఎండించి ఒక ఎక్కడైనా మిద్దు పైన కానీ బండి పైన కానీ వేసారంటే బాగా ఒక 1 రోజులు ఎండిపోతుంది. ఇదైతే తొందరగా వండుతుంది, నల్లేరు అయితే కొద్దిగా లేట్ వారం పడుతుంది. ఇది కూడా ఎండించినది 1 కేజీ తీసుకోండి. సార్, 2 కేజీలు. ఈ 2 కేజీలు ఎండించిండే నల్లేరు, 2 కేజీలు ఎండించిండే ఉత్రేణి. దీన్ని సపరేట్ సపరేట్గా ఒక ఇనుపు బౌలు కానీ బాండ్లు కానీ పెట్టి అగ్గిపెట్టి కాల్చండి. బాగా కాలి నల్లగా ఒక బూడిద వస్తుంది, ఆ బూడిదని తీసి పెట్టుకోండి. అదేవిధంగా ఈ నల్లేరుని కూడా ఒక బాండ్లీ వేసి మళ్ళీ దాంట్లో బూడిద వస్తుంది, ఆ బూడిదని తీసి పెట్టుకోండి. ఈ బూడిదని 2 సమతూకాలుగా తూకం వేసుకోండి. 1 కేజీ వస్తే 1 కేజీ, 1/2 కేజీ వస్తే 1/2 కేజీ, 3/4 కేజీ వస్తే 3/4 కేజీ, ఎంతెంత వచ్చిందో ఇది సమూలంగా వచ్చింటే ఇది సమూలంగా వస్తుంది. దీన్ని 1 కేజీ పౌడరు, 1 కేజీ ఉత్రేణి పౌడరు, 1 కేజీ నల్లేరు పౌడరు, పసుపు కాల్చిండే బూడిదని 2 కేజీ తీసుకొని ఒక ప్లాస్టిక్ బకెట్, 2 బకెట్లు తీసుకొని 5 లీటర్ల నీళ్ళు పోసి అందులో 1 కేజీ, ఇందులో 1 కేజీ, 2 సపరేట్గా వేసేసి బాగా కలపెట్టండి. ఈ విధంగా 3 రోజులు రోజు కలపెట్టండి, వదిలేయండి. 3వ రోజు ఏం చేస్తారంటే కలపెట్టకుండా అందులో ఉండే తేట నీళ్లు ఒక గుడ్డేసుకొని ఫిల్టర్ చేసి ఒక ఇనుప బాండిలో ఉంచుకోండి. ఉంచిన తర్వాత ఆ పక్ష స్టవ్ మీద, దిపక్ స్టవ్ మీద 2 బాండిలో పెట్టేసి స్టవ్ వెలిగించండి. 1-3 గంటలు స్టవ్ మండి 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 ఇందులో ఉండే మొత్తం నీళ్ళంతా ఇమురిపోయి అందులో ఉప్పు నిలుస్తుంది. దీన్నే మీరు ఉత్రేణి శారం అని దీన్ని అంటారు. నల్లేరు శారము అని దీన్ని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తీశాను, ఇది ఉత్రేణి శారం, ఇది నల్లేరు శారం. బాగా ఈ విధంగా చూడండి, ఇట్లా వస్తుంది. అజిటివ్ ఉప్పే మనం బాండ్లీలో కలుస్తాం కాబట్టి కొద్దిగా కలర్ నలుపు వస్తుంది, నైస్గా వస్తుంది. ఈ 2 శారాలు తీసి భద్రేర్చుకోండి. దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే, మీ ఇంట్లో ఎవరికైనా పులిపూరులు ఉన్నాయి, ఎంతకాలం నీకైనా ఉన్నాయి, ఎన్ని ఆనెలు కూడా ఉన్నాయి, ఏం చేయాలంటే
ఈ ఉత్తరేణ చారం ఒక చిటికెడు, ఈ నల్లేరు చారం ఒక చిటికెడు, అదేవిధంగా మీరు వంటకు వాడే సోడా ఒక చిటికెడు. ఇక చూడండి, సున్ను, తమలపాకు వాడే సున్ను, ఇది ఒక చిటికెడు. ఇవి నాలుగు కలుపుతూ బాగా, అంటే చేతిలో కలుపుకూడదు దీన్ని, ఒక బౌల్లో ఏదైనా గాజుది కానీ ప్లాస్టిక్ కానీ స్టీల్ బౌల్లో వేసి గట్టిగా ఉండే పుల్లు ఏదైనా ఎత్తుకొని లైట్గా ఒకే ఒక రెండు డ్రాపులు నీళ్ళు పోసి, రెండే రెండు డ్రాపులు నీళ్ళు పోసి ఈ సోడా ఇవన్నీ నాలుగు వస్తువులు కలిపిండే దాన్ని మిక్సింగ్ చేసి బాగా పేస్ట్లా గట్టిగానే ఉండాలి. ఎక్కడైనా పులుపూర్లు ఉన్నాయి, మెడపైన, సంకల కింద, మీకు ఈ పైన, ఈ చిన్న చిన్నగా చాలా దరిద్రంగా ఉంటాయి చూడడానికి. అది మళ్ళీ బట్టలకు తగిలిన, చేయికి తగిలిన డిస్టర్బెన్స్, మరీ డిస్టర్బెన్స్ అవుద్ది. ఇవన్నీ ఒకేసారి ఆ కలిపిండే పేస్ట్ని ఒకే ఒక చూరంతా, ఒక మిరియాల గింజను, సాసుల గింజను, సైజన్ పొట్టి ఎక్కువ దాని పైన మాత్రం పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పులుపురు ఉందా, ఆ పులుపురు పైన పెట్టండి, కింద ఇయర్లో పెట్టే అవసరం లేదు. పెట్టిన రెండే నిమిషాలు లేదు ఒక్క నిమిషం క్లియర్ దాన్ని తొడిచేస్తారంటే అతకు పూడుస్తుంది. ఒకవేళ మరీ పెద్దగా ఉండి పోలేదంటే రెండోసారి ఇంకొకసారి పెట్టండి, లేకపోతే పెట్టే అవసరం లేదు. ఒకసారి పెట్టి వదిలేస్తారంటే మూడు రోజులకి అన్నీ ఉదిరిపోయి తోలొచ్చేస్తుంది. ఏదైనా ఒకటి అర్థం పోయి అర్థం మిగిలింటే మూడు రోజుల తర్వాత ఇంకొకసారి పెట్టుకోండి. కలిపోయినప్పుడు చాలా తక్కువ మోతాదులో కలపండి, ఎందుకంటే నీళ్ళు ఒకసారి కలిపేస్తే ఇది సరిగా పనిచేయదు. నీళ్ళు కలిపిన మూడు గంటల్లో దీన్ని వాడేయాలి. అలాగే పెట్టి వారం తర్వాత వాడతానంటే దాని పవర్ తగ్గిపోతుంది, క్షారాలు కాబట్టి. ఇవి క్షారాలు అంటే కారాలు, కాల్ చేస్తుంది. ఇవన్నీ సున్నా సున్నం కాబట్టి ఇక్కడ ఈ రెండో కారమే, ఇది కారం కాల్ చేస్తుంది. ఎన్ని అయినా ఉన్నాయి, మళ్ళీ ఆ నీళ్ళు ఉంటాయి, నాలుగైదు సార్లు పెట్టాల్సి వస్తుంది. ఆని ఎంతవరకు ఉందో, లోపల రాయి ఎంత ఉందో అంతవరకు కూడా పెట్టుకున్నారంటే ఇదే మందులో ఆని కూడా పోతుంది. ఒక్కదాని కోసం కష్టపడితే మీకు రెండు ఫలితాలు. ఈ మందు ఒకసారి తయారు చేసుకున్నారంటే మీరు ఇంచుమించు ఒక 10-20 మందు వాడుకొని ఎంత మందు అవుద్ది. దీనికేం స్పెషల్గా ప్రతి ఒక్కరికి చేయాల్సిన అవసరం లే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీకు అలా కాని పక్షాన నేను చేసుకోలేను, మాకు కుదరదు అంటే నాకు కాల్ చేశారంటే దానికి తగిన మందులు నేను పంపిస్తా. మన దగ్గర ఆనిలకే ఇదే కాకుండా వేరే మందులు కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్లకి ఈ మందు ఇవ్వరాదు, వాళ్ళ కాలేజీ బొక్కపొడి వంకయ్యింది అంటే మళ్ళీ షుగర్ ఉంటే గాయాలు మాను. అందువల్ల షుగర్ పేషెంట్లు మనది దీనికైనా సంబంధించిన మందులు వేరే ఉంటాయి, దాన్ని పంపిస్తాను. మీకు ఈ మెడిసిన్ కావాలనేప్పుడు మాకు కాల్ చేసి వాళ్ళని సమస్య ఉంది అని చెప్తే చాలు, నేను దానికి తగిన మందులు పంపిస్తాను. నమస్తే.